హీరో కాదు రియల్ హీరో సోనూ సూద్. 50వ బర్త్డే వేడుకలు ఈ మధ్య చాలా వరకు సంబరంగా జరుపుకున్నారు. కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవి. ప్రత్యేకించి కోవిడ్ సంక్షేమ టైంలో ఎంతోమందికి మళ్ళీ జీవితంపై ఆశలు చిగురించేలా చేసిన ఘనత సోనూ సూద్కి దక్కుతుంది. అందుకే ఆయనను అందరూ రియల్ హీరో అని పొగడత ప్రారంభించారు. బుల్లి తెరపై అదేవిధంగా వెండి తెరపై విలన్గా కల్పించారు. నిజ జీవితంలో సోనూ సూద్ ఒక రియల్ హీరోలాగా రియాక్ట్ అయ్యారు. బాలీవుడ్, సౌత్, హాలీవుడ్ చిత్రాలను నటించిన ఈయన తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. కరోనా కాలంలో కార్మికులు, పేదవారికి సాయం చేసిన సోనూ సూద్ ఇప్పుడు కూడా చాలామందికి సాయం చేస్తున్నారు. యాక్టర్ కావాలనే కలతో జేబులో 5000 పెట్టుకుని ముంబైకి వచ్చిన సోనూ సూద్ దేశంలోనే ఎంతో క్రేజ్ కలిగిన యాక్టర్లు ఒకటిగా ఎదిగారు. ఇప్పుడు ఆయన దగ్గర లగ్జరీ కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. ఈ విషయం రాత్రికి రాలేదు. దాని వెనుక ఎంతో శ్రమ, ఎంతో కృషి, ఎంతో అంకిత భావం ఉన్నాయి. మొదటి మూవీ ఫ్లాప్ అయిన సోనూ సూద్ పంజాబ్లో మెగాలో 1973 జూలై 30వ తేదీన జన్మించాడు. ముంబై ఇండస్ట్రీలో చాలా వరకు మూవీ ఇండస్ట్రీలో బాగా చదువుకున్న నటుల్లో సోనూ సూద్ ఒకరు. ఆయన ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ చేసే సమయంలోనే యాక్టింగ్పై మోడలింగ్పై ఇంట్రెస్ట్ కలిగింది. 2002లో షహీద్ ఏ ఆజామ్ అనే మూవీతో భారత స్వతంత్ర సమయోధుడు భగత్ సింగ్ పాత్రలో బాలీవుడ్లోకి సోనూ సూద్ ఎంట్రీ ఇచ్చాడు. అదే సంవత్సరంలో హీరో అజయ్ దేవగన్ మూవీ ది లెజెండ్ ఆఫ్ ద భగత్ సింగ్ విడుదలైంది. అయితే సోనూ యొక్క మొదటి మూవీ పంజాబ్ హర్యానాలో వివాదాల్లో చిక్కుంది. అందుకే దాన్ని ప్రదర్శించలేదు. దీంతో సోనూ సూద్ మొదటి సినిమా ఫ్లాప్ అయింది. అయినా సోనూ సూద్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తనకంటూ ఒక రేంజ్ని సంపాదించుకున్నాడు. కరోనా మహమ్మారి టైంలో లాక్డౌన్ కారణంగా దేశం మొత్తం మూసివేయబడ్డప్పటికీ సోనూ సూద్ ముందుకు వచ్చి వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు అన్ని విధాల సాయం కూడా అందించాడు.